నమస్తే ఈ ఏడాదికి చివరి సూర్య గ్రహణం ఏర్పడుతోంది మంగళవారం గ్రహణ సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు గ్రహణం వీడిన తర్వాత ఏం చేస్తే మంచిది అనే విషయాలు మన పండితులు చెప్పడం జరిగింది అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం రోజున మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు మొదలై సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకి గ్రహ కాలం ముగుస్తుంది అందుకే దీపావళి పండుగని మనం ఒక రోజు ముందుగంటే ఇరవై నాలుగో తేదీన జరుపుకుంటున్నాం అలాగే గ్రహణం కారణంగా ఇరవై ఐదో తేదీనాడు గ్రహణ కాలంలో అన్ని ఆలయాలు మూసివేస్తారు గ్రహణ కాల అనంతరం ఆలయాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతినిస్తారు అయితే గ్రహణ సమయంలో ఏం చేయకూడదు ఏం చెయ్యాలి అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం సూర్య గ్రహణం కారణంగా గ్రహణ కాలంలో కొన్ని చేయకూడని పనులు ఉంటాయి గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు అంటే గ్రహణం ప్రారంభమయ్యే లోపే భోజనం ముగిసేలాగా చూసుకోవాలి ఇక గ్రహణ సమయంలో దానం జపం చేసేవాళ్ళు ప్రారంభ సమయంలో పట్టు స్నానం చేయాలి గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం కూడా చేయాలి నిత్యవసర వస్తువులపై దర్భలు ఉంచాలి ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే సూర్యగ్రహణాల నుంచి వచ్చే పవర్ఫుల్ అయిన కిరణాల వల్ల అంటే బ్యాక్టీరియా కొంత వృద్ధి చెందడం జరుగుతుంది దాని వలన ఆహార పదార్థాల మీద ఆ బ్యాక్టీరియా ఉంటే మనకు అనారోగ్యాలు వస్తాయి కాబట్టి దాన్ని అడ్డుకునే శక్తి ఉంటుంది కాబట్టి నిత్యవసర వస్తువులపై దర్భలు ఉంచాలని చెప్తారు ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లును చక్కగా శుభ్రం చేసుకోవాలి దోష పరిహారం కోసం ఏం చేయాలంటే మరుసటి రోజు శివాలయ దర్శనం అభిషేకం వంటివి చేయించుకోవాలి ముఖ్యంగా స్వాతి నక్షత్రం తులారాశివారు ఈ సూర్యగ్రహణాన్ని చూడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు తర్వాత మీన కర్కాటక రాశి తుల వృత్తికి రాసుల వారు పరిహారాలు చేసుకోవడం మంచిదని కూడా చెప్పడం జరుగుతోంది కాబట్టి గ్రహణ సమయంలో ఈ రాసుల వారు నామస్మరణం చేసుకుంటూ ఉండి గ్రహణం అనంతరం విడుపు స్నానం చేసుకుని మరుసటి రోజు శివాలయ దర్శనం అభిషేకం వంటివి చేయించుకుంటే మంచి ఫలితాల్ని పొందుతారు అసలు సూర్య గ్రహణం ఎలా ఏర్పడుతుంది అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం దీపావళి పండుగ తర్వాత ఈ గ్రహణం రావడం వల్ల మరింత ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పొచ్చు శాస్త్రం ప్రకారం చూసుకుంటే లోకానికి వెలుగునిచ్చే సూర్యుడిని రాహు మింగేస్తాడు దీంతో సూర్య గ్రహణం ఏర్పడుతుందని చెప్తారు అయితే ఈ గ్రహణం కేవలం అమావాస్య సమయాల్లో మాత్రమే ఏర్పడుతుంది ముఖ్యంగా సూర్య గ్రహణం రోజున ఏదైనా నదీ తీర ప్రాంతాల్లో జపం వంటివి చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి మీ శక్తి మేరకు పేదలకు దానం చేసినా కూడా శుభ ఫలితాలు వస్తాయి సూర్య గ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళలపై ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు ఇంట్లో ఉన్న పెద్దలు కూడా చెప్తారు పండితులు కూడా చెప్తారు అందుకే ఈ సమయంలో గర్భిణులు ఖచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గ్రహణం పట్టడానికి కనీసం ఆరు గంటల ముందే భోజనం పూర్తి చేసేయాలి గ్రహణ సమయంలో అస్సలు ఆహారం తీసుకోకూడదు అలాగే గర్భిణులు నదీ తీరాన కానీ సాగర తీరాన కానీ సరస్సులు అంటే చిన్న చిన్న చెరువుల వద్ద కానీ స్నానం వంటివి చేయవద్దు కేవలం ఇంట్లోనే స్నానం చేయాలి అది కూడా గ్రహణం పూర్తయిన తరువాతే గ్రహణ సమయంలో అందరూ కూడా ఇంట్లోనే ఉండాలి ఏ విధమైన ఆహారం కూడా తీసుకోకూడదు గ్రహణం వేళ మీ ఇంట్లోని ఆహార పదార్థాలు నీళ్ళల్లో గరికను వేయండి దీనివల్ల సూర్య గ్రహణ ప్రభావం తగ్గుతుంది పొరపాటున కూడా గ్రహణ సమయంలో గర్భిణులు ఏదైనా ఆహారం తీసుకుంటే దాని ప్రభావం వారికి పుట్టబోయే బిడ్డపై ఎక్కువగా ఉంటుందని చెప్తారు కాబట్టి గ్రహణానికి ఆరు గంటల ముందే అన్ని పనులు కూడా ముగించేసుకోవాలి గ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ మహిళలైతే పడుకున్నప్పుడు అటు ఇటు కదరకండి ముఖ్యంగా గర్భంలో ఉన్న పిండానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి సూర్యగ్రహణ సమయంలో అతి నీల లోహిత కిరణాల వల్ల ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా మరింత ప్రభావం చూపుతుందని సైన్స్ కూడా చెప్తోంది అందుకే ఈ సమయంలో ఆహారం తీసుకోకూడదని మన పెద్దలు చెప్తారు అలా ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది కాబట్టి ఆ సమయంలో ఎవ్వరూ కూడా ఆహారం తీసుకోవద్దు వీలైనంతలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉంటే మంచిదని పండితులు కూడా చెప్తున్నారు సూర్యగ్రహణ సమయంలో ఉపవాసం ఉంటే శుభ ఫలితాలు బాగా వస్తాయిట ఇక చేయకూడని విషయాలు కూడా తెలుసుకుందాం చిన్నపిల్లలైతే నదీ స్నానాలు సాగర తీర స్నానాలు వంటివి చేయించకండి గ్రహణాన్ని ఎవరూ కూడా నేరుగా చూడొద్దు దీనివల్ల కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది గ్రహణ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం కూడా చేయకూడదు ఇక ముఖ్యంగా పాటించవలసింది ఏంటంటే పట్టు విడుపు స్నానాలు అయితే చేయాలి పచ్చళ్ళు వంటి నిలువ పదార్థాలపై గరిక వేసి పెట్టాలి గ్రహణ సమయంలో సాధ్యమైనంతలో ప్రశాంతంగా ఉండడం ఆధ్యాత్మిక చింతన చేసినా కూడా మంచిదే అంటే మీకు నచ్చిన ఇష్టదైవం యొక్క ప్రార్థన చేసుకోండి ఇక గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని చక్కగా స్నానం చేయండి దేవుని యంత్రాలు ఇవన్నీ కూడా చక్కగా శుభ్రం చేసుకోండి విగ్రహాలు ఇటువంటివన్నీ కూడా శుభ్రం చేసుకుని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మళ్ళీ దీపం పెట్టుకుని నమస్కరించుకోవాలి ఇక నరదృష్టి కోసం మనం గుమ్మడికాయ కొబ్బరికాయ వంటివి ఇంటికి కడుతూ ఉంటాం కదా గ్రహణ సమయంలో అవి పవర్ని కోల్పోతాయట కాబట్టి అవి తీసేసి మళ్ళీ తెచ్చుకొని కొత్తగా పూజించి వాటిని కట్టుకోవాలి ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎప్పుడైనా సరే గుమ్మానికి గుమ్మడికాయ కానీ కొబ్బరికాయ వంటివి కానీ కట్టాలి అని అనుకున్నప్పుడు పండితుల చేత పూజ చేయించుకునే మనం కట్టుకుంటే దానికి ఫలితం ఉంటుంది అలా కాకుండా మనం నేరుగా తెచ్చుకుని కడితే ఎటువంటి ఫలితము ఉండదు గ్రహణ సమయంలో అటువంటివి ఏంటంటే పవర్ని కోల్పోతాయి కాబట్టి అవి తీసేసి కొత్తగా మళ్ళీ తెచ్చుకొని పూజించుకుని అప్పుడు కట్టండి ఆ తర్వాత అంటే స్నానం చేసిన తర్వాతే ఆహారాన్ని వండుకోండి అదే తినాల్సి ఉంటుంది ఇక రాసుల వారీగా చూసుకుంటే ముఖ్యంగా ఈ గ్రహణం కొంతమందికి మంచి చేస్తోంది కొంతమందికి ఇబ్బంది కలగజేస్తోంది వృషభ రాశి వారికి అయితే సౌఖ్యం కలగజేస్తోంది మిథున రాశి వారికి మానసిక చింతన పెరుగుతుంది కర్కాటక రాశి వారికి వ్యధ వారికి ధన లాభం కన్యా రాశి వారికి హాని కలిగే సూచనలు వారికి ఘాతం ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి వ్యయం అంటే ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి అయితే ధనస్సు రాశి వారికి మాత్రం లాభసాటి ఫలితాలు కనిపిస్తున్నాయి మకర రాశి వారికి కూడా సుఖ సౌఖ్యాలు ఉన్నాయి కుంభరాశి వారికి మీనరాశి వారికి అయితే అతి కష్టమైన ఫలితాలే గోచరిస్తున్నాయి కాబట్టి మీరు స్మరణం చేసుకోండి గ్రహణం పూర్తయిన తర్వాత కొన్ని దానాలు వంటివి కూడా చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి గ్రహణం పూర్తయిన తర్వాత మరుసటి రోజు శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకుని అభిషేకం వంటివి చేయించుకున్నా కూడా గ్రహణం ద్వారా వచ్చిన దోషాలు కొంతమేరకు తొలగే అవకాశం ఉంటుంది గ్రహణ సమయంలో ఈ విధంగా అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకున్నాం కాబట్టి ఇవి పాటించి చక్కటి ఫలితాలను పొందండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి